నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. పార్టీకి ప్లస్ కావాల్సింది, మైనస్ అవుతోందా? తెలుగుదేశం పెద్దల నాన్చుడు వ్యవహారం నష్టం చేస్తోందా? అధికార పార్టీలోకి రావాల్సిన చేరికలు ప్రతిపక్షం వైపు మళ్లడానికి కారణాలేంటి? కీలక నేతల చేరికల విషయంలో జాప్యమే కొంపముంచిందా? నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమే అసలు కారణమా? తెలుగుదేశం పార్టీ అంటే పక్కా ప్లానింగ్, తిరుగులేని స్ట్రాటజీ. ఇది ఆ పార్టీ నేతలు ఘనంగా చెప్పుకునే మాటలు. అయితే ఇప్పుడెందుకో ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు పార్టీ నేతలు. పార్టీలో జరుగుతున్న ఘటనల్నే నేతలు ఉదాహరణగా చెబుతున్నారు. అధినేతతో పాటు పార్టీ పెద్దల స్థాయిలో జరగాల్సిన నిర్ణయాలలో జాప్యం, మంత్రులు అనుకున్నంత వేగంగా కదలకపోవటం, ఉత్సాహం ఉన్న నేతలకు టాస్క్ అప్పగించకపోవటం వంటి అంశాలపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. కొందరు నేతలు టీడీపీని వీడుతుండగా, టీడీపీలోకొచ్చే అవకాశమున్నవారు కూడా మరో దారి చూసుకోవటంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దాదాపు 2 ఏళ్ల క్రితం పార్టీలో చేరికలను ఉద్యమంలా తీసుకుంది టీడీపీ అధినాయకత్వం. అప్పట్లో జగన్ చేసిన వ్యాఖ్యలను సవాలుగా తీసుకుని 25 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల్ని టీడీపీలో చేర్చుకుంది. అధికార పార్టీ దూకుడుకు ప్రధాన ప్రతిపక్షం ఓ దశలో ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. అయితే అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు లేదని క్లారిటీ రావడంతో తెలుగుదేశం పెద్దలు కూడా చేరికలకు బ్రేక్ వేశారు. అదే సమయంలో పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ముఖ్య నేతలకు కండువా కప్పే విషయంలో అనుకున్నంత వేగంగా పార్టీ స్పందించడం లేదనే అసంతృప్తి ఉంది. మంత్రులుగా పనిచేసి జిల్లా స్థాయిలో పట్టుండి ఇప్పుడు ఏ పార్టీలో లేని వారిని చేర్చుకునే విషయంలో సత్వర నిర్ణయం తీసుకోలేకపోతున్నామని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. పార్టీలో చేరికల విషయంలో టీడీపీ కాస్త స్లో కావటంతో వైసీపీ దూకుడు పెంచింది. టీడీపీలోకి వెళ్లేందుకు మంతనాలు జరిపిన నేతల్ని సైతం తెలివిగా తమ వైపు తిప్పుకుంటోంది ప్రధాన ప్రతిపక్షం. కొందరి చేరికల విషయంలో టీడీపీ ఓ పట్టాన తేల్చుకోకపోవటం వైసీపీకి కలిసొస్తోంది. టీడీపీ ఓ నిర్ణయానికొచ్చేలోపే వైసీపీ వేగంగా అడుగులేసి పార్టీలో చేర్చుకుంటోంది. ఎన్నికల ముందు అది కూడా అనుభవజ్ఞులైన నేతలు, మంత్రులుగా పనిచేసిన వారు తమ పార్టీలోకి రావటం వల్ల ప్రజల్లో కూడా చర్చ జరుగుతుందనే ఆలోచనతో ఉంది వైసీపీ. అందుకే ఏ అవకాశాన్ని వదులుకోకుండా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి మహీధర్ రెడ్డి టీడీపీలో చేరికపై చాలా కాలం క్రితమే చర్చలు జరిగాయి. అయితే ఆయన పసుపు కండువా కప్పుకోకముందే మానుగుంటకు వైసీపీ గాలమేసింది. అయితే అంతగా ఆసక్తి చూపని మహీధర్ రెడ్డి చాలా కాలం సైలెంట్గా ఉండిపోయారు. ఇదే సమయంలో టీడీపీ ఆయనతో సంప్రదింపులు జరిపినా ఆ తర్వాత చడీచప్పుడు చేయకుండా ఉండిపోయింది. ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉండిపోయిందా, లేకుంటే అధినేతకు సరైన సమాచారం లేదా అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటం, ఇప్పటికే కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు టీడీపీలో చేరటంతో పునరాలోచనలో పడ్డ మహీధర్ రెడ్డితో మంతనాలు జరిపింది వైసీపీ. వారం 10 రోజుల్లో ఆయన వైసీపీలో చేరబోతున్నారు. నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి విషయంలోనూ టీడీపీ నాయకత్వం ఇలాగే వ్యవహరించింది. ఆనం అలక అసంతృప్తిపై పార్టీ పెద్దలు పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఆనం వైపు నుంచి కూడా 1-2 పొరపాట్లు ఉన్నాయంటున్న టీడీపీ పరిస్థితిని చక్కదిద్దే విషయంలో నిర్లిప్తంగా వ్యవహరించింది. తీరా ఆనం బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాక మంత్రులు, ముఖ్య నేతలను రంగంలోకి దింపినా అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలోకి వెళ్లాలనే నిర్ణయం తీసేసుకున్నారు. కీలక సమయంలో అధికార పార్టీ నుంచి ఒక సీనియర్ నేత వెళ్లడం, అది కూడా నెల్లూరు జిల్లా లాంటి చోట, ఖచ్చితంగా నష్టమేనని పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ్ని కూడా టీడీపీలోకి తెచ్చేందుకు ఓ దశలో గట్టి ప్రయత్నాలే జరిగాయంటున్నారు. స్వయంగా మంత్రులు వెళ్లి 1-2 సార్లు కన్నాతో భేటీ అయ్యారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. పార్టీ పెద్దలు కొంత ముందుగా ప్లాన్ చేసి ఉంటే ఖచ్చితంగా ఫలితం ఉండేదని అంటున్నారు. ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి విషయంలోనూ పార్టీ వేగంగా స్పందించలేదన్న అభిప్రాయముంది. ప్రకాశం జిల్లాలో ఓ ముఖ్యమైన నేత అసంతృప్తితో ఉన్నారని, ఆయనను కూడా పార్టీలోకి చేర్చుకునేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోందనే చర్చ జరుగుతోంది.
పార్టీ నేతల అసంతృప్తి విషయంలో ఆయా జిల్లాల్లో ముఖ్య నేతల విషయంలో పార్టీ మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముందని టీడీపీ నేతలంటున్నారు. పార్టీలోకి వస్తామంటున్న ప్రతి ఒక్కరినీ తీసుకోలేమని, ఇదే సమయంలో ఎవరి వల్ల లాభమో కూడా చూడాల్సిన అవసరముందంటున్నారు నేతలు. జిల్లా స్థాయిలో ప్రభావం చూపే నేతలు చేజారకుండా చూడాల్సిన అవసరముందంటున్నారు. వైసీపీలో ఇలాంటి వ్యవహారాలు చూడటానికి గట్టి టీం ఉందని, నేతలతో సంప్రదింపుల విషయంలో విపక్షం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అధికారపక్ష నేతలే చెబుతున్నారు. బయటి నేతల చేరికల సంగతి అలా ఉంచి పార్టీలో అసంతృప్తితో ఉన్నవారిని గుర్తించే విషయంలోనూ అదే జరుగుతోందని అంటున్నారు. మంత్రి గంటా విషయంలో కూడా పరిస్థితి చేయి దాటాక పెద్దలు మేలుకున్నారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఆయన సీనియర్ లీడర్, మిగిలిన నేతలు పార్టీ మారినా ఆయన మాత్రం గీటు దాటరు. చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా చెప్పేస్తారు. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి పెద్ద ఆయన కూడా ఇప్పుడు సమస్యలో చిక్కుకున్నారు. ఈ ఇరకాటం నుంచి బయటపడేందుకు కింద మీద పడుతున్నారు. అంత అనుభవజ్ఞుడు ఆ వివాదంలో ఎలా చిక్కుకున్నాడు? తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత జీవన్ రెడ్డికో సమస్య వచ్చి పడింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ వచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే ఇప్పుడో వివాదంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అసలు ఆ విషయం ఇంత రాద్ధాంతం ఎందుకయ్యిందో ఆయనకు కూడా అంతుపట్టడం లేదు. ఆ రోజు నుంచి ఆయనకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఆయన రాజకీయ అనుభవానికే పెద్ద పరీక్షగా మారిపోయింది వ్యవహారం. నేను చేసింది ఇంత అలా చచ్చ అవుతుందని కల్లో కూడా అనుకోలేదని అంటున్నారట ఈ సీనియర్ లీడర్. అసలు విషయానికి వస్తే జీవన్ రెడ్డి ఈ మధ్య జగిత్యాలలో నిజామాబాద్ ఎంపీ కవితతో పాటు ఒకే వాహనంలో ప్రయాణించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రోగ్రామ్తో జీవన్ రెడ్డి కూడా పార్టీ నుంచి జంప్ అవుతారా అనే చర్చకు తెరలేచింది. రచ్చయ్యాక కానీ జీవన్ రెడ్డికి విషయం తెలిసి రాలేదు. ఇంతకీ జగిత్యాలలో ఏం జరిగిందని ఆయన్ని అడిగితే, జగిత్యాలలో ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన జీవన్ రెడ్డికి అక్కడే మంత్రి ఈటెల రాజేందర్ తారసపడ్డారట. అన్నా కలిసి వెళ్దాం రండని మంత్రి పిలవడంతో కాదనలేకపోయారట జీవన్ రెడ్డి. ఇంకో కార్యక్రమానికి వెళ్తున్నాం, మళ్ళీ మీరు వెనకబడకపోతే ఇబ్బందని మంత్రి పిలవడంతో సరేనంటూ ఈటెలతో పాటు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు జీవన్ రెడ్డి. కారు దగ్గరకు వెళ్లగానే వెనుక సీట్లో కూర్చుని ఈటెల తన పక్కన కూర్చోమని జీవన్ రెడ్డిని పిలిచారు. దాంతో అదే కారులో ఎక్కేశారట జీవన్ రెడ్డి. తర్వాత ఎంపీ కవిత వచ్చి ముందు సీట్లో కూర్చున్నారట. అప్పుడు ఆ కారు ఎంపీదని అర్థమైంది. ఎక్కిన తర్వాత దిగడం ఎందుకని, అయినా ఓ కారులో ప్రయాణిస్తే తప్పేంటని జరుగుతున్న రాద్ధాంతంపై జీవన్ రెడ్డి స్పందిస్తున్నారు. ఒకే కారులో వెళ్తే ఇబ్బంది లేదు కానీ కారు ఎక్కడం లేదు కదా అని కొందరు గుసగుసలాడుతున్నారు. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే వేరే పార్టీ నాయకుల కారులో ప్రయాణించినా కష్టమేనని జీవన్ రెడ్డి ఎపిసోడ్తో అందరికీ తెలిసొచ్చిందంటున్నారు.